అడ్వెంచర్ క్లబ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హుసేన్ సాగర్ సరస్సులో ఈ రాఫ్టింగ్ గ్యాలెంట్ అనే దాన్ని ఎందుకు ఆర్గనైజ్ చేసిందంటే ఒక సుమారుగా 8 నుంచి 10 కిలోమీటర్ల ట్యాంక్ బండ్ చుట్టూ సర్క్యూట్ని కంప్లీట్ చేయాలి రాఫ్ట్లో. అదేవిధంగా ఏంటంటే ఇటువంటి పొల్యూటెడ్ అయినటువంటి లేక్లో రాఫ్టింగ్ ఒక 3 గంటల సేపు చేస్తే ఎటువంటి పరిస్థితులు వస్తాయి, ఎలాంటి వాతావరణం ఉందనే విషయాలు తెలుసుకోవడానికి, రెండోది ఏమంటే మనలో ఉన్న యూత్లో ఉన్న టెస్ట్ చేయడానికి టాలెంట్ని, వాళ్ళలో ఉన్న స్టామినాని, టీమ్ వర్క్ని, కోఆర్డినేషన్ని వర్క్ చేయడానికి, రెండోది ఏంటంటే అన్నింటికన్నా ముఖ్యంగా క్లీన్ హుసేన్ సాగర్ అనేది ఒక క్యాంపెయిన్ జరుగుతుంది మన దగ్గర. అయితే దాంట్లో భాగంగా ఏంటంటే అడ్వెంచర్ క్లబ్ ఆంధ్రప్రదేశ్ కూడా మా ఒక కాంట్రిబ్యూషన్ ఏంటంటే ఈ పొల్యూషన్ ఎక్కడెక్కడి నుంచి అవుతుంది, ఏ ప్రాంతాల్లో ఎక్కువ పొల్యూషన్ అవుతుంది, ఎందుకు అవుతుంది, దీన్ని ప్రివెంట్ చేయడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ఈ వాటర్లో ఏంటంటే అసలు ఎటాల్ నాట్ ఎటాల్ బోటింగ్ కాదు, ఏది కూడా చేసే పరిస్థితి లేదు, అటువంటి పొల్యూట్ అయిన వాటర్ ఇది కాబట్టి దీని మీద ప్రభుత్వ పరంగా ఎట్లయితే క్లీన్ హుసేన్ సాగర్ అనే క్యాంపెయిన్ చేపట్టిండ్రో దాంట్లో భాగంగానే మేము ఏంటంటే మా వంతు సహకారాన్ని, ఇంకోటంటే దీని మీద క్యాంపెయిన్స్ స్కూల్ స్టూడెంట్లోను కాలేజ్ స్టూడెంట్లోను విపరీతమైన ఈ పొల్యూషన్ గురించి వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి భాగంగా కూడా ఈ మన లేకుని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ప్రారంభమైంది. ఇదే విధంగా స్కూల్ క్యాంపెయిన్ తీసుకుని తీసుకొచ్చి తీసుకెళ్ళి చూపెట్టడం ఎట్లా పొల్యూషన్ ఏ విధంగా కాపాడాలి అనే విధంగా వాళ్ళలో చైతన్యం తీసుకురావడానికి ఈ కార్యక్రమం నిర్వహించాం. సుమారు 3 గంటల సేపు పట్టింది. ఇది నిజంగా చాలా మంచి టెస్టింగ్ అయింది, ఇట్స్ అ వెరీ గుడ్ కాజ్. సో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి. ముఖ్యంగా ఏమంటే మా టీంలో 7 మంది సభ్యులు పాల్గొన్నారు, కిరణ్, మహేష్, భగత్, రాజేందర్, రఘువీర్ అండ్ సాయిరామ్. 7 మెంబర్స్ కూడా స్టామినా టెస్ట్, టీమ్ వర్క్, ఈ పరిసరాలన్నీ కూడా మేమంటే చూడడం జరిగింది. ఎక్కడ నుంచి ఎక్కువ పొల్యూషన్ వస్తుంది, ఎవరు కూడా బాధ్యత లేకుండా ఈ సరస్కిలో తీసుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా పడేయడం జరుగుతుంది, అవన్నీ అబ్జర్వేషన్ జరిగింది. వీటన్నిటి కూడా ఇంకా డీప్ అధ్యయనం చేయడానికి కూడా మేము నెక్స్ట్ ఫర్దర్గా ప్లాన్ చేస్తున్నాము కాబట్టి మా ఒక్క కర్తవ్యంగా భావించి ఈ కార్యక్రమం చేపడుతున్నాం.